మనం రెగ్యులర్గా చూస్తుంటాం బస్సుల మీద బస్ స్టాండ్ల దగ్గర హోటల్స్ దగ్గర మిస్సింగ్ 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 అనేటువంటి పోస్టర్లు కనిపిస్తుంటాయి కొన్నిసార్లు అప్పుడెప్పుడో చిన్నప్పుడు రెండేళ్ళ కింద తప్పిపోయిన పిల్లోడు ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి కొన్నిసార్లు చిన్నప్పుడు తప్పిపోయి ఉంటాడు పిల్లోడు కోసం పోస్టల్ వేస్తూనే ఉంటారు మిస్సింగ్ మిస్సింగ్ అని ఐదేళ్ళైనా పదేళ్ళైనా సరే పట్టు వదలని విట్ల మార్కులు లాగా ఎందుకంటే కన్నబిడ్డలు రక్తబంధాన్ని తెంచుకొని పుట్టినటువంటి బిడ్డలు కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రి గోస అనేటువంటిది అరణ్య గోసగానే ఉంటుంది బిడ్డ ఏడున్నాడో తెలియదు ఎట్లున్నాడో తెలియదు వారి ఫేస్ ఎట్లుంటుందో తెలియదు జనరల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడేళ్ళల్లోనో లేకపోతే ఐదేళ్లలోనో ప్లాడు మిస్ అయ్యిండు ఓ సంవత్సరం పాటు ఆల్మోస్ట్ అదే ఫేస్తో ఉంటాడు ఓ ఐదు ఆరేళ్ళ తర్వాత వాని ఫేస్ మారిపోతాడు మనిషి మారిపోతాడు కానీ ఐదేళ్ల కింద తప్పిపోయిండని ఆ పాత ఫోటో చిన్న ఫోటోతోటే సర్కులేట్ చేస్తుంటారు మిస్సింగ్ అని అంటే ఆశ తీరదు ఏనో తోటి నా బిడ్డ ఉంటాడు అన్నటువంటిది ఈవెన్ ఆ చిన్న పిల్లోడు కూడా ఆ ఫోటోను గుర్తించలేని సిచ్యువేషన్లో ఉంటాడు జనరల్ ఏమనుకుంటామంటే ఆ పిల్లోడన్న వాళ్ళ ఫోటో చూసుకొని తిరిగి వస్తాడేమని మిస్సింగ్ ఫోటో అయితే వేస్తుంటారు కానీ ఆ చిన్ననాటి ఫోటో వాడు కూడా గుర్తుపట్టాడు ఆ స్థాయిలో ఉంటుంది మరి ఇట్లాంటిది చాలామంది పిల్లల్ని తల్లిదండ్రులకి చేర్చడంలో ఇబ్బంది అయితే ఉంటుంది ఇప్పుడు కొత్త ఏ టెక్నాలజీ వచ్చింది మనం చూస్తున్నాం ఏ ఏ ఫోటోస్ ఎట్లుంటాయి మనం ఐదేళ్ళ ఉన్నప్పుడు ఎట్లుంటాం మన ఫోటోను ఏ ఓ ఇరవై ఏళ్ళ తర్వాత మనం ఎట్లయితాం అనేటి కూడా అనాలసిస్ చేసి మన ఫోటో ఇస్తుంది ఈ టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు అదృశ్యమైనటువంటి మిస్ అయినటువంటి పిల్లల్ని వెతికి పెట్టి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారంట రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక ఐటీ ఎంప్లాయీ ఒక దీని మీద వర్క్ చేస్తున్నటువంటి ఆయన దీని మీద అయితే చిన్నపిల్లలు చిన్నప్పుడు ఎట్లున్నారు పెద్ద ఉన్నప్పుడు ఎట్లా అయ్యనరు వాళ్ళ ఫోటోలు ఇట్లుంటాయని ఉంటాయని చెప్పేసి ఇస్తున్నారంట ఇది చాలామంది పిల్లల్ని ఐడెంటిఫై చేయడానికైతే ఉపయోగపడుతుందంట ఏ వల్ల ఇది కూడా ఓ మంచి సందర్భం అని చెప్పాల ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం భారతదేశంలో రోజుకు రెండు వేల మంది అమ్మాయిలు తప్పిపోతున్నారంట రెండు వేల మంది అమ్మాయిలు తప్పిపోతున్నారంట ఇంకా విస్తుపోయే నిజమేందంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఒకటిలో అరవై ఆరు వేల నుంచి రెండు వేల ఇరవై రెండులో ఎనభై ఐదు వేలకి యజ ఈ నేపథ్యంలో వీరిని ఆ ఆచూకి పట్టుకోవడానికి ఈ ఏ అనేటువంటిది కొత్త ఆశాకిరణంగా అయితే పనిచేస్తుందంట ఇట్లా రెగ్యులర్గా పిల్లలు అయితే మిస్ అయిపోతుంటారు కొన్ని వేల మంది పిల్లలైతే తల్లిదండ్రి నుంచి తప్పిపోతున్నారు వాళ్ళేడి ఉన్నారు కూడా గుర్తించలేని సిచ్యువేషన్లో ఉంది ఇట్లా ఈ ఏ ఏం చేస్తుందంటే ఆ సంవత్సరం ఎట్లుండే ఇంకో పదేళ్ళ తర్వాత ఎట్లుంటాడు ఇంకో పదిహేను ఏళ్ళ తర్వాత ఎట్లుంటాడు రెండవది ఏంటంటే ఈ ఫోటో అప్లోడ్ చేస్తే జనరల్గా చాలా చోట్ల మనం చూస్తుంటాం బస్ స్టాండ్లల్లో కెమెరాలు ఉంటాయి ఇక రోడ్ల మీద కెమెరాలు ఉంటాయి లేకపోతే మన ఫోటో ఏదైనా డేటాబేస్లో రికార్డ్ అయి ఉంటుంది ఓపెన్ డాటాబేస్ ఉండొచ్చు లేదంటే ప్రైవేటు కెమెరాలలో కూడా రికార్డ్ అయితే ఆ ఏ తోటి సర్చ్ చేస్తే అది కొన్ని లక్షల ఫోటోలను లక్షల ఫోటోలను మ్యాచ్ చేస్తుందంట అంటే మన ఫేస్ ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో మిస్ అనుకో ఆ ఢిల్లీకి అనుకో ఆ కెమెరాలు ఎక్కడన్నా నా ఫేస్ రి రికార్డ్ అయితే ఆ డాటాను కూడా అంటే కొన్ని మిలియన్ రికార్డ్స్ని అనాలసిస్ చేసేసి పలానా చోట ఈ ఫోటో ఉంది అని చెప్పేసి రికగ్నైజ్ చేసేటువంటి క్యాపబిలిటీ కూడా ఏఐ తోటి ఉందంట ఇదైతే చాలా మంచిదని చెప్పాలే ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి మిస్సింగ్ పిల్లల్ని మిస్సింగ్ మనుషుల్ని ఐడెంటిఫై చేయడంలో ఏఐ కీలక పాత్ర పోషించబోతుందంట